ఫస్ట్ ఒక మీరు మిమిక్రీ ఆర్టిస్ట్ గా ఒక డైలాగ్ తో స్టార్ట్ చేద్దాం సార్. ఒక చిన్న డైలాగ్ చెప్పండి ఏదైనా సరే. డైలాగ్ అంటే నేను మొదటి నుంచి కూడా ఈ పాటలు పాడేవాడిని. మిమిక్రీ అంటే చాలా ఇష్టం. సినిమాలు అంటే విపరీతమైన ఇష్టం నాకు. అంటే రామారావు గారి సినిమాల దగ్గర నుంచి ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న అన్ని వరకు మాకు చాలా ఇష్టం అన్నమాట. అయితే ఎవరు ఎలా మాట్లాడారో దాన్ని చూసుకుంటూ మేము ఆ ప్రాక్టీస్ ఇంట్లో చేసుకుంటుండేవాడిని. తర్వాత ద గ్రేట్ పద్మశ్రీ డాక్టర్ నీరల్ల వేణుమాధవ్ గారు నేను హైదరాబాద్ రావడం, పొట్టి శ్రీరాములో తెలుగు యూనివర్సిటీలో డిప్లొమా మిమిక్రీ చేయడం, వారి దగ్గర స్వయంగా కూర్చొని కొన్ని కొన్ని అంశాలు మేము నేర్చుకోవడం జరిగింది. వేణుమాధవ్ గారు ఆయన వచ్చినప్పుడు నేను మిమిక్రీ అంటే ఇష్టం అని చెప్తారు ఎవరైనా, ఆయనతోటి నేను నాకు డబ్బింగ్ అంటే ఇష్టం గురుగారు అని చెప్పాను. ఆయన ఎంత గొప్ప మనిషి అంటే ఎవరైనా మిమిక్రీ గురువు కాబట్టి అయినా మిమిక్రీలో ఏమైనా నేర్పించాలి ఇతనికి ఉపయోగపడాలి అనుకుంటారు ఎవరన్నా, కానీ ఆయన నీ డబ్బింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మిమిక్రీతో పాటు డబ్బింగ్ కూడా మంచి కాన్సన్ట్రేషన్ చేసుకో, నేను కూడా ఒక వేరే వాళ్ళని పరిచయం చేస్తానని చెప్పి ద గ్రేట్ ఆర్సీఎం రాజు గారిని నాకు ఆ రోజే, ఇది 2000 సంవత్సరం 1999 2000 23 సంవత్సరాల క్రితం, అప్పుడు వారు ఆర్సీఎం గారు వస్తుంటే ఆయన అన్నారు, మా గురుగారు వాయిస్తోటే చెప్తాను నేను, నేను ఆర్సీఎం ఏడుకొండ సగర కళాకారు ఆయన మిమిక్రీ అంటే ముద్దలు పడుతున్నాడు కాస్త ఎంకరేజ్ చేయి అన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆర్సీఎం రాజు గారు నన్ను ఎంకరేజ్ చేయడం, ఈ టీవీ మీడియా కానీ ఇలాగా దాంట్లో డబ్బింగ్లో ఉండడం ఇలా జరిగింది అన్నమాట. ఎన్ని సీరియల్స్కి డబ్బింగ్ చెప్పారు ఇప్పటిదాకా? అంటే నేను అసలు ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే డబ్బింగ్ చెప్పడానికి అసలైన కారణం మా డైలాగింగ్ సాయి కుమార్ గారు. వారంటే విపరీతమైన ఇష్టం అన్నమాట. అన్నయ్య అని తనుగా పిలిచేంత ఇష్టం, అది అనుబంధం ఉంది వారితో. వారు వచ్చిన తర్వాతే నేను వారి ఎంకరేజ్మెంట్ తోటే నేను రావడం, వారే యూనియన్ వారితో మాట్లాడి ఏడుకొండలు కొంచెం డబ్బింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది తను ఎంకరేజ్ చేయండి అని చెప్పేసి ఆనాటి కార్యవర్గం ఏదైతే ఉందో వారితో కూడా చెప్పడం జరగడం జరిగింది. అయితే ఈలోపు వారు ఏదో చెప్పారని చెప్పేసి నేను చెప్పడం కాకుండా ముందు ఇంట్రెస్ట్ అంటూ మనకు ఉండాలి పర్సనల్గా. మన ఇంటి ఎదురుకుంటే డాక్టర్ ఉన్నారనుకోండి, ఆయన ఖాళీగా ఉన్నాడని చెప్పి మనం వెళ్ళిపోయి తలనొప్పి కాలు నొప్పి అని అనకూడదు. నిజంగా మనకు ప్రాబ్లం ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి. అలాగా సాయి కుమార్ గారి దగ్గరికి కూడా నేను, నాకు ముందు ఇది ఇంట్రెస్ట్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఊర్లో ఉండేటోడిని ఆయనది అంకుశం కానీ ఆహుతి కానీ తలంపురాలు కానీ అసలు సిరివెన్నెల దాంట్లో చెప్పిన డైలాగ్స్ కానీ అసలు అద్భుతం అన్నమాట. అసలు వారి వాయిస్ వింటే నాకు భగవంతుడికి గొంతుతో స్వయంగా మాట్లాడితే ఎలా ఉంటుందో అటువంటి ఫీల్ కలుగుతుంటుంది నాకు. సాయి కుమార్ గారు మాట్లాడ అంత మృదుత్వం ఉంటుంది, డైలాగింగ్ అయినా గాంభీర్యం ఉంటుంది అండి, ఆ గాంభీర్యంలో కూడా చాలా ఉపాధి ఉంటుంది కాబట్టి ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ 2 పాయింట్లు ఏంటంటే మిమిక్రీ డబ్బింగ్. ఈ మిమిక్రీకి డబ్బింగ్కి చిన్న మాట చెప్తాను నేను. అవతల మనిషి గుర్తుపట్టేటట్టుగా మాట్లాడితే ఒక వాయిస్ చెప్పి ఇందా చెప్పాను ఇది గురుగారి వాయిస్ అని చెప్పాను, మీరు కాస్తాను గుర్తుపట్టగలిగితే పాస్ మార్కులను వేయగలిగితే అది మిమిక్రీ అవుతుంది. ఓకే, ఈ డబ్బింగ్లో ఏంటంటే ఆ పాత్ర కనిపించకూడదు. ఏ పాత్ర అయితే ఆ ఆర్టిస్ట్ ధరించాడో ఈ వాయిస్ దానిలోకి వెళ్ళిపోవాలి, అతనే మాట్లాడినట్టుగా ఉండాలి. ఓకే, అప్పుడు అది కరెక్ట్ డబ్బింగ్ అవుతుంది. అంతేగాని అక్కడ కూడా నేను చెప్పిందే చెప్పాను అనుకోండి, అది ఏడుకొని చెప్పాడే అంటే అది కరెక్ట్ కాదు. ఆ క్యారెక్టర్ మాట్లాడాలి, నేను చెప్పాలి, ఆ క్యారెక్టర్ చెప్పింది నేను అని చెప్పుకుంటే అది బాగుంటుంది అన్నమాట. చాలా మంచి విషయం చెప్పారు సార్. డబ్బింగ్ అంటే మనం మాట్లాడడం కాదు, ఇన్వాల్వ్మెంట్, ఆ పాత్రలోకి వెళ్ళి మాట్లాడడం. ఇదివరకు అంటే నేను చెప్పేంత కాకపోయినా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇదివరకు లూప్ సిస్టమ్ అని ఉండేది, నలుగురు దగ్గర 4 మైకులు ఉండేవి. ఎవరు 1 బై 1 చెప్తూ ఉండేవారు, ఒకరు చెప్పిన తర్వాత 2 ఆర్టిస్టులు సరిగ్గా చెప్పకపోతే మళ్ళీ ఫస్ట్ ఆర్టిస్ట్ చెప్పవలసిందే, మళ్ళీ చెప్పాలి చెప్పాలి, మొత్తం 4 కలిసి మళ్ళీ చివరి ఆర్టిస్ట్ చెప్పకపోయినా కూడా మళ్ళీ చెప్పేదాన్ని. ఓకే, ఇప్పుడు ఏమైపోయిందంటే ఎవరి క్యారెక్టర్ సారీ, మీ క్యారెక్టర్ మీరు చెప్పుకుంటారు, నా క్యారెక్టర్ నేను చెప్తాను. అంటే ఇప్పుడు ఇద్దరు 2 క్యారెక్టర్లు ఉన్నాయనుకోండి సార్, పక్క పక్కనే డైలాగ్లు ఉన్నా వీళ్ళిద్దరు కలిసి వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు టైం ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళి చెప్పుకోవచ్చు, ఎవరికి టైం లేదు కాబట్టి ఇప్పుడు ఎవరి టైం వారికే వచ్చేసింది. ఓకే, టెక్నాలజీ బాగా పెరిగింది, టెక్నాలజీ బాగా. బట్ మీరు ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు 23 ఇయర్స్ 24 ఇయర్స్ అయిపోయింది, మర్చిపోయిన అసలు విషయం. ఏడుకొండలు నా పేరైనా కూడా 9 to 9 నేను ఉదయం 9 గంటలకు వెళ్ళేవాడిని, రాత్రి 9 వరకు కూడా. ఇప్పుడు ఎవరైతే ద గ్రేట్ డబ్బింగ్ ఆర్టిస్టులు ఉన్నారో చాలామంది చెప్తున్నారు, వీళ్ళందరి చేత డబ్బింగ్ చెప్పించేవాడిని.
ఓకే చెప్పించడం, చెప్పించడమే నా డ్యూటీ. దానికే జీతానికి పనిచేసేవాడిని, తర్వాత నేనే ఇండివిజువల్గా వర్క్ తీసుకుని కండక్ట్ చేయడం జరిగింది. ఓకే, అలాగే సీరియల్స్ కానీ సినిమాలు కానీ ఏదైనా సరే నేను అందరితో చెప్పించడమే. ఇప్పుడు మీరు చెప్తుంటే అలా చెప్పకూడదని చెప్పి మీరు ఎలా చెప్పారో నేను చెప్తాను. నేను చెప్పింది యాజిటీస్గా చెప్తే సరిపోతుంది. మీరు రా మెటీరియల్గా వచ్చి కూర్చుంటే చాలు, అలా కూర్చుంటే నేను చెప్తాను ఎలా ఏడాలి, ఎలా నవ్వాలి, ఏంటి ఎలా చెప్పాలి, ఎక్కడ పాజ్ ఉంది, ఎక్కడ ఎలా ఎత్తుకోవాలని. యాజిటీస్గా అంటే దీనికంటే ముందు నేను స్కూల్లో మాస్టర్గా పనిచేశాను. టీచింగ్ అనుభవం టీచింగ్ అది కూడా అది ఒక ఆ పోలీస్ స్టోరీలో సాయి కుమార్ గారిలా ఫీల్ అయిపోయేవాడిని నేను. స్టడీ ఇప్పుడేంటే స్టూడెంట్స్ని కొట్టకూడదు తిట్టకూడదు అంటారు, నేను ఖచ్చితంగా తిడతాను, ఖచ్చితంగా మందలిస్తాను. గురువు అంటే భయం ఉండాలి ఎవరికైనా సరే, అది లేనప్పుడు ఏ విద్య సరిగ్గా రాదు. చదువు చెప్పగలం కానీ వాడికి నిజంగా నిజమైన విద్య నేర్పించలేకపోతాం.